ఎస్వి అకౌంట్స్ అన్నీ దీని మీద కూడా కొంత క్లారిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. దీన్ని కూడా కొంతమంది తప్పుగా మాట్లాడుతున్నారు, వాళ్ళందరికీ వాళ్ళు నన్ను సరిగా అర్థం చేసుకోలేదు కనుక వారికి నేను క్షమాపణ చెప్తున్నాను, మరొకసారి చెప్తున్నాను వినండి. అది యూట్యూబర్స్ కూడా ఇలాగే తప్పుగా మాట్లాడారు, ఆయన మళ్ళీ డేట్ పెంచుకున్నాడు, ఇంకా ఎక్కువ డబ్బులు సరిపోలేదు ఇలా అని చెప్పారు. నేను అలా చేయలేదు. మీరు అమ్ముకున్న అకౌంట్ సరిగా లేని వాటికి కూడా నేను ఇప్పుడు పెట్టాను మీకు, మీరు సేల్ చేసుకోలేని వాటికి కూడా నేను ఇస్తున్నాను. అంటే నేను డబ్బు కోసం చేసేవాడిని అయితే ఇది కాదు, కేవలం నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నా కొడుకు పేరు కోసం, వాడిని మీ నోట మీ దగ్గర మీరు ఆనందించేటప్పుడు నా కొడుకు ఆనందిస్తున్నాడు అని ఎంత హ్యాపీగా ఉన్నాను నేను. నాకు సార్ నాకు ఇంత వచ్చిందండి హ్యాపీగా ఉంది, నాకు కారు వచ్చింది హ్యాపీగా ఉంది అని అంటే వాడినే చూసుకుంటున్నాను. ఇది నిజం, తప్పిస్తే నేను వేరే దానికోసం కాదు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే దాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి, ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనకు కంప్లీట్గా పూర్తి అయినవి, మై నీడ్స్ కంప్లీట్ అయిపోయింది, అది ఆదివారం రోజున 5వ తారీఖున మనం రిలీజ్ చేసేద్దాం. ఓకే, అలాగే టీవీసీ సంబంధించింది కూడా ఆ రోజు మనం ఈ డిస్ట్రిబ్యూటర్ డీలర్ అని ఏదైతే ఉన్నదో దానికి కూడా రిలీజ్ చేస్తున్నాం, అది ఆ రోజు చేస్తాం. అక్కడి నుంచి సేల్ ఎప్పుడో నేను చెప్తాను, అవి పెరిగిన తర్వాత ఏ ఏ జిల్లాల్లోకి వచ్చిందో ఆ జిల్లాల్లో ఆ సేల్ మీకు ఓపెన్ అయ్యేటట్టుగా ఇస్తున్నాను, అంటే మీకు తెలిసేటట్టు చేస్తున్నాను. దానికి ఎలాగా ఏంటనేది నేను అన్నీ రెడీ చేస్తాను. కాబట్టి మనం మై నీడ్స్ని తర్వాత కేటీవీని మనం ఇచ్చేద్దాం ఆ రోజు. ఇక 7వ తారీఖుని ఓటీటీని రిలీజ్ చేద్దాం, అంటే మనం 4 ప్రాజెక్టుల్లో 3 అయిపోయాయి. ఇక మిగిలిన డిటిహెచ్ అనే దానికి కొంచెం సమయం తీసుకుంటున్నాను కావాలండి, ఎందుకంటే 3 ప్రాజెక్టులు ఏకకాలంలో వచ్చేస్తాయి ఇప్పుడు ఒక్కరోజు తేడాలో. కాబట్టి అది రిలీజ్ చేసిన కొంత సమయానికి అది ఇచ్చేద్దాం, ముందు రిలీజ్ చేస్తాను. ఇప్పుడు మనకు కంప్లీట్గా పూర్తి అయినవి, మై నీడ్స్ కంప్లీట్ అయిపోయింది, అది ఆదివారం రోజున 5వ తారీఖున మనం రిలీజ్ చేసేద్దాం. ఓకే, అలాగే టీవీసీ సంబంధించింది కూడా ఆ రోజు మనం ఈ డిస్ట్రిబ్యూటర్ డీలర్ అని ఏదైతే ఉన్నదో దానికి కూడా రిలీజ్ చేస్తున్నాం, అది ఆ రోజు చేస్తాం. అక్కడి నుంచి సేల్ ఎప్పుడో నేను చెప్తాను, అవి పెరిగిన తర్వాత ఏ ఏ జిల్లాల్లోకి వచ్చిందో ఆ జిల్లాల్లో ఆ సేల్ మీకు ఓపెన్ అయ్యేటట్టుగా ఇస్తున్నాను, అంటే మీకు తెలిసేటట్టు చేస్తున్నాను. దానికి ఎలాగా ఏంటనేది నేను అన్నీ రెడీ చేస్తాను. కాబట్టి మనం మై నీడ్స్ని తర్వాత కేటీవీని మనం ఇచ్చేద్దాం ఆ రోజు. ఇక 7వ తారీఖుని ఓటీటీని రిలీజ్ చేద్దాం, అంటే మనం 4 ప్రాజెక్టుల్లో 3 అయిపోయాయి. ఇక మిగిలిన డిటిహెచ్ అనే దానికి కొంచెం సమయం తీసుకుంటున్నాను కావాలండి, ఎందుకంటే 3 ప్రాజెక్టులు ఏకకాలంలో వచ్చేస్తాయి ఇప్పుడు ఒక్కరోజు తేడాలో. కాబట్టి అది రిలీజ్ చేసిన కొంత సమయానికి అది ఇచ్చేద్దాం, ముందు రిలీజ్ చేస్తాం.